తరుణ్ భాస్కర్ 5/11/1988లో జన్మించాడు. నాన్న ఉదయ్ భాస్కర్ ఇంజనీర్, తల్లి గీత పెయింటర్ రచయిత్రి, భార్య లత. తరుణ్ పుట్టింది చెన్నైలో, పెరిగింది హైదరాబాద్లో. అలాగే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడు. చిన్నప్పటి నుంచి అతనికి సృజనాత్మక ఎక్కువ. తబలా, గిటార్, సితార్ వాయించడంలోనూ ప్రవేశం ఉంది. ఏది నేర్చుకుంటానా అని వాళ్ళమ్మ అడ్డు చెప్పేది కాదు. అతడు తీసిన మొదటి సినిమా పెళ్లి చూపుడు, ఓ ట్రెండ్ సెట్టర్. ఇండస్ట్రీకి ప్రభుదేవావంతులైన నటుల్ని పరిచయం చేశాడు. అతని రెండో సినిమా ఈ నగరానికి ఏమైంది కూడా మంచి విజయం సాధించింది. తరుణ్ భాస్కర్ హీరోగా మీకు మాత్రమే చెప్తాలో హీరోగా నటించాడు. అతను ఇంజనీరింగ్ చదివేటప్పుడు షార్ట్ ఫిలిం తీసేవాడు. అలాగే షార్ట్ ఫిలిమ్స్ 8 షార్ట్ ఫిలిం తీశాడు. వాటిలో జర్నీ, అనుకోకుండా, సైన్మా షార్ట్ ఫిలిమ్స్కు మంచి స్పందన వచ్చింది. సైన్మా చూశాక చాలామంది ఫోన్ చేసి సినిమా చేద్దామని కమిట్మెంట్ కూడా అడిగారు. అలాగే షార్ట్ ఫిలిం తీసేటప్పుడు సురేష్ బాబు గారిని, అల్లు సిరీస్ని, అఖిల్ని కలిసే అవకాశం వచ్చింది. అఖిల్కి రాసిన స్క్రిప్ట్ కూడా వినిపించాడు. అది ప్రాజెక్ట్ వర్క్ పట్టలేకలేదు. అతను తీసిన మొదటి సినిమా పెళ్లి చూపులు 33 రోజులలో 64 లక్షలతో పూర్తి చేశాడు. ఈ సినిమా సురేష్ బాబు గారికి చూపించడం జరిగింది. అతనికి నచ్చడం వలన సినిమా విడుదల జరిగింది. విడుదల మంచి విజయం సాధించింది. అలాగే రెండో సినిమా ఈ నగరానికి ఏమైంది కూడా సురేష్ బాబు గారే ప్రొడ్యూస్ చేశారు. ఇది కూడా మంచి విజయం సాధించింది. నీకు నచ్చిన కథ తీసుకునిరా అన్నప్పుడు సురేష్ బాబు గారి మీద అతను చాలా ఆనందంతో మంచి కథ తీసుకొని ఏమైంది నగరానికి చూపించాడు. అలాగే మహానటి ఫలక్నామా దాస్ సినిమాలో నటించాడు. కానీ వాటిలో మాదిరిగా ఇతని అతిపెద్ద పాత్ర మాత్రమే. అందుకోసం ఈ నీకు మాత్రమే చెప్తా సినిమా కోసం అతను బరువు తగ్గాడు. 2 నెలల్లో ఆహారంలో మార్పులు, వ్యాయామం చేసి 105 కిలోల నుంచి 88 కిలోలకు తగ్గాడు. నిజానికి సినిమా తీయడంలో ఉన్న అన్ని క్రాఫ్ట్లలో అతను మెలకులు నేర్చుకోవాలని అతని ఆశ. తరుణ్ భాస్కర్ ఒక ఇంటర్వ్యూలో చెప్తూ, నా రియల్ హీరో అంటే అమ్మ అని చెబుతాను. నాన్న చనిపోయి కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాడని చెప్పారు. ప్రస్తుతం ఒక స్కూల్లో విజువల్ కమ్యూనికేటర్గా పనిచేస్తుంది. అనుకోకుండా షార్ట్ ఫిలింలో చిన్న పాత్ర చేసింది. తర్వాత ఫిదా 118లో నటించింది. బయట తనను కొందరు గుర్తుపట్టి సెల్ఫీలు అడిగినప్పుడు చాలా సంతోషపడుతుందని చెప్పారు. తరుణ్ భాస్కర్కి నటన కంటే డైరెక్టర్గానే